నల్గొండలో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర మహాసభలు ముగిసాయి. 4 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ అంశాలపై తీర్మానాలు పెట్టి చర్చించారు. చివరి రోజు పార్టీ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తమ్మినేని వీరభద్రం 2వ సారి రాష్ట్ర సిపిఐ కార్యదర్శిగా ఎలక్ట్ అయ్యారు. 2వ సారి సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం ఎన్నికయ్యారు. మార్చి 2015లో జరిగిన పార్టీ రాష్ట్ర మొదటి సభల్లో తమ్మినేని కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2వ మహాసభల్లోనూ మరోసారి ఆయన యునానిమస్గా ఎలెక్ట్ అయ్యారు. నల్గొండలో 4 రోజుల పాటు జరిగిన సిపిఎం రాష్ట్ర మహాసభలు ముగిశాయి. చివరి రోజు కొత్త కమిటీని ఎన్నుకున్నారు. 13 మందితో రాష్ట్ర కార్యవర్గం, 60 మందితో రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర మహాసభల్లో చాలా అంశాలపై నేతలు చర్చించారు. వివిధ తీర్మానాలు ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్తో ముందుకెళ్లాలని నిర్ణయించారు. సామాజిక న్యాయమే ఎజెండాగా కార్యాచరణ ఉంటుందన్నారు నేతలు. ఎంబీసీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. బాలికలు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలన్నారు. సంఘ పరివార దాడుల్ని ఖండించిన సిపిఎం నేతలు లౌకికవాదాన్ని కాపాడుకుందామంటూ పిలుపునిచ్చారు. మోడీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తోందని నేతలు విమర్శించారు.